మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించిన కోడిగుడ్డని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా వేసుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా వేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ఆనియన్ పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటో ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం మసాలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉడుకుతున్న పులుసులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఈ ఎగ్స్ని పులుసులో 5 to 10 minutes బాగా ఉడికించాలి. చివరిగా పుదీనా వేసుకోవాలి. రుచికరమైన కోడిగుడ్డు పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.